Ya no hay problema. ఏంటి కళ్యాణ లక్ష్మి తొంభై ఒక్క చర్చల పంపిణీ కార్యక్రమం అనేది నేను గౌరవ ఈ యొక్క తల్లిదండ్రులకు అమ్మాయి తల్లిదండ్రులకు అందరికీ లబ్ధిదారులందరికీ నా యొక్క నమస్కారం తెలుపుతూ ఇది ఒక గొప్ప మంచి కార్యక్రమము. ముఖ్యంగా చెప్పాలంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణలో పర్యటించినప్పుడు ఒక ఆడపిల్ల పెళ్లికి ఎంత కష్టపడుతున్నారనే విషయాన్ని గ్రహించి ఆడపిల్ల పెళ్లికి ఒక పెద్దన్నయ్యలాగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరు ఆడపడుచులకు పెద్దన్నయ్యలాగా ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి నిజంగా ఒక గొప్ప మంచి పని చేశారు. ఎంతోమంది ఆడబిడ్డలకు ఆడబిడ్డ కుటుంబాలకు అందరికీ ఎంతో సహాయం అందుతున్నది. మొదటి 50,000 తర్వాత 75,000 ఇప్పుడు 100,000 రూపాయలు వస్తున్నది ఒక్కొక్కరికి. మన జగిత్యాల రూరల్ మండల విషయానికి వచ్చినట్టయితే ఈరోజు శాంక్షన్ అయినవి దాదాపు 91 మందికి 100,000 రూపాయల చొప్పున శాంక్షన్ అయినవి. మొత్తము ఒక కేవలం రెండు అప్లికేషన్లు మాత్రమే పెండింగ్లో ఉన్నవి సార్. ఒక 16 మాత్రం ఎక్కడున్నాయంటే ఆడియో షాప్ దగ్గర ఉన్నాయి. విత్ ఇన్ 2-3 డేస్ లోపల అవి కూడా శాంక్షన్ అయిపోతాయి సార్. మొత్తం నిన్ననే ప్రాసెస్ అయ్యాయి, మిగతా అన్నీ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి సార్. ఇది ఈ రూరల్ మండల్ ప్రోగ్రెస్. ఈ యొక్క ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ జరిగింది. వాటిని కూడా 2-3 రోజులలో వాటిని కూడా చెక్స్ రియలైజ్ అవుతాయి, వాటిని కూడా పంపిణీ కార్యక్రమం త్వరలోనే చేపట్టుకుంటాం. అదేవిధంగా ఒక 50 చెక్లు ఇటీవల వచ్చినాయి. వారం రోజుల క్రితం మనకు సబ్మిట్ చేసిన 50 చెక్లు ఎంక్వైరీ లెవెల్లో ఉన్నాయి. ఈ 50 చెక్లకు ఈ 50 బెనిఫిషియరీస్ సంబంధించి కూడా రానున్న వారం రోజుల లోపల పూర్తిగా ఎంక్వైరీ కంప్లీట్ చేసి 10 రోజుల లోపల ఈ 50+48 మొత్తం 98 మందికి కూడా చెక్ల పంపిణీ కార్యక్రమం మరొకసారి పెట్టుకోవడం జరుగుతుంది. ఈ అర్బన్ మండలానికి సంబంధించి ఇంకా ఎవరైనా అప్లికేషన్కు సంబంధించి ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్టు గమనించి జిల్లా కలెక్టర్ గారు ఒక మీసేవ కేంద్రము మనకి తహసీల్ ఆఫీస్లోని ఏర్పాటు చేయడం జరిగింది. మీకు ఎటువంటి సందేహాలున్నా కళ్యాణ లక్ష్మికి షాది ముబారక్ సంబంధించి కానీ ఇతర సర్టిఫికెట్లకు సంబంధించి కానీ ఎటువంటి సమస్యలున్నా సందేహాలున్నా బయట మీసేవ సెంటర్లో మీకు ఎక్కువ ధరలు తీసుకుంటారని మా దృష్టికి వచ్చిన సందర్భంలో రేట్ కంట్రోల్ దీన్ని స్థిరీకరించడానికి ఒక మీసేవాన్ని వినియోగించుకొని మీ జేబులలో డబ్బులు అనవసరంగా ఖర్చుకి కాకుండా గవర్నమెంట్ ఎంతైతే ఆ సర్టిఫికేట్ కానీ మీరు పెట్టే కళ్యాణలక్ష్మి దరఖాస్తు కానీ ఇంకే దేనికైనా కానీ గవర్నమెంట్ నిర్ధారించిన రేటుకు మాత్రమే మీసేవ సెంటర్లో చెల్లించి ఆ సౌకర్యాన్ని పొందే విధంగా జిల్లాలో అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీన్ని అందరూ గమనించాలని నేను కోరుకుంటున్నాను. ఈ పథకాన్ని ఒక పెద్దన్నలాగా ఒక తండ్రిలాగా ఆలోచించి ఈ పథకాన్ని మహిళ అంటే పేదింటి వాళ్ళు పెళ్లి చేయాలంటే ఆడపిల్ల పుట్టగానే అమ్మ ఆడపిల్ల పుట్టిందని చెప్పి బాధపడే రోజులు పోయి ఈరోజు చాలా సంతోషపడుతున్నారు. ఎందుకంటే పెళ్ళైన కొద్ది రోజుల్లోనే మనకు 100,000 రూపాయల చెక్ వస్తుంది. అట్లాగే ఆడపిల్ల ప్రసవానికి వస్తే కష్టమయ్యేది ఒకప్పుడు, కానీ వాళ్ళ అమ్మాయి ఉడితే 13,000 రూపాయలు, అబ్బాయి ఉడితే 12,000 రూపాయలతో పాటు కేసీఆర్ కిట్టు. అంటే మన స్థితిగతులను ఆలోచించి అంటే చిన్న స్థాయి నుంచి చూసిన వ్యక్తి కాబట్టి ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఎంతో కొంత ఏదో రకంగా సాయం చేయాలని ఇటువంటి ఉపాధి పథకాలని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకాలను ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికీ వినియోగించుకుంటున్నారు. అంటే ప్రజల్లో కూడా చాలా అవగాహన వచ్చింది. ఒకప్పుడు ఎవరి దగ్గరకు పోయి అడగాలి అడిగితేనే పని అవుతుంది అనేది కాకుండా ఇవాళ ఆన్లైన్ సిస్టమ్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళే స్వయంగా వెళ్ళి అప్లై చేసుకొని వాళ్ళ అధికారుల దగ్గరికి వెళ్ళి కూడా అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. ఇదైతే చాలా
మంచి పథక అంటే మంచి అవగాహన అనేది ప్రజల్లో వచ్చింది. కాబట్టి ఈ పథకాన్ని ప్రతి ఒక్కరూ ఐకముందు కూడా ఎవరైనా కానీ తొందరగా పెళ్ళైన వెంటనే అప్లై చేసుకొని లబ్ధిదారులు తొందరగా లబ్ధి పొందగలరని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు నుంచి బీద వాళ్ళను గుర్తించిన మన కేసీఆర్ సార్, దీన్ని మనం అందరం వినియోగించుకుంటున్నాం. ఆడబిడ్డలకు చెక్కులు పంపిణీ, తర్వాత మాతా శిశు ఆడ డెలివరీ అయిన వాళ్ళకు మగపిల్లలు ఉడితే 12,000, ఆడపిల్లలు ఉడితే 13,000, ఇంకా రకరకాల పథకాలు సార్ బాగా అందిస్తుండ్రు. పేదల గోస చూసిన మన ముఖ్యమంత్రి గారు, దీన్ని అందరూ వినియోగించుకోవాలి. ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఆఫీసులలో కూడా ఇప్పుడు ఆన్లైన్ సెంటర్లు ఓపెన్ చేసారు. రిటర్న్ కూడా మీరు పూర్తిగా ఎక్కడ కూడా ఎలాంటి వారికి ఏం లంచం ఇవ్వకుండా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకొని ముందు ముందు అందరూ మంచి వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు చంద్రయ్య సార్కు నమస్కారం తెలియజేసుకుంటూ, ముఖ్యమంత్రి ఇంత మంచి పథకాన్ని పెట్టడం చాలా సంతోషమైన విషయము. కాబట్టి ఇవాళ కేసీఆర్ గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు 50,000 నుండి ఇవాళ 100,000 రూపాయలు చేసిందంటే అది కేసీఆర్ గారికే సాధ్యం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కాబట్టి ఇవాళ కేసీఆర్ గారు ఇంత మంచి పథకాలు పెట్టినా కానీ ఉపయోగించుకొని, కానీ కొంతమంది ఇప్పుడు ఆడపిల్ల అని అంటే ఎంతోమంది నిరాశ పడడం జరుగుతుంది. ఇప్పుడు ఎందుకంటే మనకు ఎన్నో పథకాలు ఉపయోగపెడుతుంది కాబట్టి అవి ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఆడపిల్ల పుడితే ఇప్పటి సుతంగా ఇవాళ చూపించుకొని అభ్యాసం చేయించుకోవడం జరుగుతుంది. ఇవాళ చెత్త పుట్టినాక చెత్త కుప్పలో పడేయడం జరుగుతుంది. దయచేసి అలా కాకుండా ఇవాళ ఆడపిల్ల అని అంటే ఇవాళ ఒక దేవత అని చెప్పేసి భావించుకోవాలి. ఇవాళ ఆడపిల్ల ఎక్కడ ఉంటారో అక్కడ దేవతలు పూజిస్తారు అని చెప్పేసి ఎన్నోసార్లు మనం చెప్పుకోవడం జరిగింది. ఇవాళ నిజం చెప్పాలంటే చాలా మంది ఆడపిల్ల అంటే ఎంతో సుతంగా ఎంతో భయపడి ఎంతకు అడిగేయడం జరుగుతుంది. ఎందుకంటే దయచేసి తల్లిదండ్రులు అందరికీ ఒకటే విన్నపం, మీరు ఇప్పటి సుతంగా తొందరపడి పెళ్లి చేయడం జరుగుతుంది. అలా కాకుండా వాళ్ళను చదివిపించి ఒక స్థాయికి తీసుకొచ్చి ఇవాళ వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడ్డట్టయితే ఇవాళ వాళ్ళ బతుకు బతకగలుగుతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ మగ పిల్లలు ఇవాళ స్కూళ్ళలో జాయిన్ చేయాలంటే ఆడపిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చేర్పిస్తున్నారు, అబ్బాయిలను ప్రైవేట్ స్కూల్లో చేర్పిస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది కరెక్ట్ కాదు. ఇవాళ నిజంగా ప్రతి ఒక్క తల్లిదండ్రి ఇవాళ ఆడపిల్ల మగపిల్ల అని ఇద్దరిని ఒకలాగా చూసినట్టయితే బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇవాళ ఏ కొడుకు సుతంగా ఏం కాదు. అసలు ఒకప్పటికి ఆడపిల్లనే మనకు ముందుకొచ్చి మనల్ని చూసుకునేది ఆడపిల్లనే అని చెప్పేసి తల్లిదండ్రులు తెలుసుకున్నట్టయితే బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ముబారక్ చెక్ల పంపిణీ 100,000, ఇంతకుముందు 50,000 నుంచి ఇప్పుడు 75,000 అక్కడ నుంచి 100,000 రూపాయల వరకే అయింది. అంటే ఒక ఆడపిల్ల పెళ్లి చేస్తే దాదాపు వాళ్ళ ఒక పెళ్ళి అనగానే చాలా కష్టంగా ఉంటుంది. ఆర్థికంగా వెనుకబడిన వారందరికీ కూడా ఒక పెళ్లి చేస్తే వారికి నష్టపోకూడదు అనే ఉద్దేశంతో ఈ కళ్యాణ లక్ష్మి అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని కొనసాగిస్తూ అదేవిధంగా చాలామంది పెళ్ళికి భయపడకుండా ఉండాలంటే ఇది ఉండాలి తప్పకుండా. ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు దాదాపుగా అన్నీ క్లియర్ అవుతున్నాయి. దాదాపు అదేవిధంగా కొన్ని ట్రెజరీలో పెండింగ్ ఉండడం జరుగుతుంది. అది కూడా అధికారులు తొందరగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా ఆడపిల్ల పుట్టగానే అబ్బా ఆడపిల్ల అనేది అంటే వాళ్ళ చదువులు కానీ ఈ జనరేషన్లో ఏంటంటే ఆడపిల్లలని కాకుండా మగపిల్లలు ఆడపిల్లలు కలిసి పనిచేస్తే కానీ గడవని రోజులు ఇది ఆర్థికంగా. అలాంటి రోజుల్లో చదువు అనేది ఆడపిల్లకి కూడా చాలా ముఖ్యము. ఎందుకంటే ప్రతి ఒక్కరికి చదువులు ఎంత ఎడ్యుకేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఈ జనరేషన్లో తెలుసు. ఆడపిల్లల్ని చదివి వాళ్ళ కాలం మీద వాళ్ళని నిలబడ్డట్టయితేనే తప్పకుండా వాళ్ళు భవిష్యత్తులో మంచి పొజిషన్లో ఉండగలుగుతారు. నిజంగా ఈ ఆడపిల్లల్ని కూడా చదివించాలి అంటే తప్పకుండా ఆర్థిక భారం పడకుండా ఉండాలి అంటే బంగారు తల్లి పథకము కూడా ఉండి ఉంటే చాలా బాగుండేది. ఎందుకంటే తప్పకుండా ఆడపిల్లల్ని ఈ రోజుల్లో చదివించాల్సి ఉంటుంది. ఆ చదువు అనేది ప్రతి ఒక్కరికి ముఖ్యము. వారు కూడా ఈ రోజుల్లో ఎవరికి సాటి లేదు అనే విధంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఆడపిల్లలు కూడా ముందుంటున్నారు మన ప్రతి దాంట్లో. కాబట్టి తప్పకుండా పేరెంట్స్ కానీ ఆడపిల్ల అనే భేదభావాలు లేకుండా తప్పకుండా వారందరినీ కూడా సమానంగా చూడాలని, వారికి కూడా
నిజంగా చూసుకుంటే ఇప్పుడు ఈ జనరేషన్లో తల్లిదండ్రులను చూస్తుంది తల్లి, ఆడపిల్లలు కూడా ఎక్కువ మంది ఉన్నారు. వారి ఈ ఫాస్ట్ జనరేషన్లో ఎవరికి టైం ఉండని రోజులలో ఆడపిల్లలు ఉన్నట్టయితే వారికి కొంచెం ఆత్మస్థైర్యంతో ముందుకెళ్తున్నారు. వారి పెద్దలందరూ కూడా వారిని చూసుకునే విధంగా ముందుకెళ్తున్నారు. కాబట్టి తప్పకుండా ఆడపిల్లల విషయంలో ప్రతి ఒక్కరు కూడా బాధపడకుండా వారికి సంబంధించిన చదువులే కానీ అన్ని పెళ్ళిళ్ళు కానీ చేసే విధంగా గవర్నమెంట్ కూడా చూసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ కళ్యాణ లక్ష్మి చెట్ల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారు, దేశంలో ఎక్కడ లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్లల పెళ్ళి అంటే బాగా భారమైంది, మనం ఏదో ఒకటి చెయ్యాలి అనే ఒక తపనతోటి అన్నిళ్ళ ఉద్యమకాలంలో వారు ప్రజల కష్టాలు చూసింది కాబట్టి దానికి అనుగుణంగా ఈ పథకాన్ని రూపొందించారు. ఒకనాడు మేమందరం కూసినప్పుడు సార్ ఒక విషయం చెప్పారు, ఉద్యమంలో తిరుక్కుంటా మన వరంగల్ జిల్లాలో ములుగు ప్రాంతంలో పోతే ఒక లంబడి వాళ్ళు ఇల్లు కాలిపోయి ఏడుతాను ఏం చెప్పారంటే, నేను సంపాదించి అటు ఇటు చేసి దాచుకొని పైసలలో పెడితే ఇల్లు కాలిపోయింది, బిడ్డలకం ఉన్నది, ఈ బిడ్డలకం ఎట్లా చేయాలని ఏడితే అప్పటి సారిక ముఖ్యమంత్రి ఏం కాలే, ఉద్యమంలో తిరుగుతూ ఉండే తెలంగాణ కోసం. అప్పుడు సారు అందరితోటి కొన్ని పైసలు జమ చేసి పోయి అక్కడ పెళ్లి చేసి ఆ తర్వాత అప్పుడే అనుకున్నాడట, మన తెలంగాణ వచ్చినాక ప్రతి ఆడపిల్ల పెళ్లికి ఎంతో అంత మనం ఎయిటెక్ట్ చేయాలి. తెలంగాణ రాగానే 50,000 రూపాయలతో మొదలుపెట్టినారు. మొదట అక్కడ లంబడి వల్ల గిరిజనులు అయింది కాబట్టి దళిత గిరిజనుల కోసం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత అన్ని వర్గాలకు మరి భేదాలు ఉన్నారని చెప్పి ఇవాళ ఇవాళ లిస్టు చూస్తూ ఉంటే గతంలో ఓసీలు అంటే ఈ వయసులో కోమట్ల గరీబ్ గలకో వాళ్ళకి వచ్చేటి కావు, ఓ రెండు పేర్లు ఇప్పుడే కనబడి ఇవ్వడం కూడా నాకు కోమట్ల వయసులే. ఈ రకంగా బీదవాళ్ళ కోసం మొదటి 75,000, ఇప్పుడు 100,000 రూపాయలు పెళ్లి కాగానే ఎంక్వైరీ చేసినాక ఇస్తున్నారు. వాస్తవానికి కొన్నిసార్లు లేట్ అవుతున్నదని కూడా అక్కడక్కడ విమర్శలు జరిగిన, మరి ఇప్పుడు ఎలక్షన్లు దానిలో కొన్ని. రెండవది ఏంటంటే మరి ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసో తెలియదో కానీ కొంతమంది రెండో పెళ్లి చేసుకున్న వాళ్ళు, లేకపోతే దొంగ సర్టిఫికేట్ పెట్టి ఒకటి రెండు అయినాయి, ఈవెన్ నా దృష్టికి కూడా వచ్చాయి. అందుకని చెప్పి ఎందుకంటే ప్రభుత్వ సొమ్ము, ప్రభుత్వ డబ్బు అంటే మన డబ్బే, ఇంతమంది పెళ్లి చేసుకున్నప్పుడు దాన్ని బాధాపు రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తున్నారు. దీనివల్ల నిజంగా చెప్పాలంటే ప్రజలకు కొన్ని లాభాలు అవుతున్నాయి. ఖచ్చితంగా 18 ఏళ్ళు నిండిన అమ్మాయి, 21 ఏళ్ళు నిండిన అబ్బాయి అయితేనే ఇది ఇస్తున్నారు. అంటే దీనివల్ల ఏమవుతున్నది, అంతకుముందు చిన్నపిల్లల లగ్గాలు చేస్తారు, బాల్య వివాహాలు అవుతుండే, అవన్నీ బంద్ అయిపోయినాయి. అంతకుముందు ఎదగక ముందే లగ్గం చేసేస్తాం, ఇప్పుడు ఎదిరంక చేస్తున్నారు. రెండవది ప్రతి పెళ్లి కూడా రిజిస్ట్రేషన్ చేస్తుంది, దానివల్ల కూడా ఈ ఇడుపు కాయదాల కాడ ఈ మొగోళ్ళు ఆడపిల్లలు ఎల్లగొట్టుడు అవన్నీ కూడా తక్కువయ్యి, ఎందుకంటే బాధాపుతా పెళ్లి రిజిస్ట్రేషన్ అవుతుంది, పెళ్లి రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇవన్నీ అయిన తర్వాత మీరు మీ సేవ ద్వారా అప్లై చేసుకుంటున్నారు, ఆ తర్వాత శాసనసభ్యులకి ఎమ్మెల్యేకి అధికారం ఇచ్చారు, మరి అలా మీ దయతోటి నేను గెలిచిన, నాకు ఇంకా వేరే పని లేదు సేవ తప్ప. మీ సేవ నుంచి వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేసి నా దగ్గర తీసుకొస్తున్నాను, నేను వెంటనే సంతకం పెడుతున్నాను. నా దగ్గర మాత్రం పెండింగ్ ఒక కాయిదం కూడా లేదు, నేను ఎమ్మెల్యే అయినప్పటికీ ఎక్కడ కూడా లేదు, కానీ ఎంక్వైరీలో కొంత టైం పడుతుంది. మరి మీ అందరికి దయచేసి చెప్పేది ఏంటంటే, మీరు మీ సేవలు అప్లై చేయగానే ఆ కాగితం తీసుకొని వచ్చి మీరే ఇక్కడ సబ్మిట్ చేయండి. చాలామంది ఏం చెప్తున్నారంటే ఆ మీ సేవలు కొంచెం లేట్ అవుతుంది కంప్యూటర్ తెలిసిన వాళ్ళే ఉంటారు మన వాడకట్టని వాళ్ళు, ఏ నేను ఇస్తాపో అంటే వాళ్ళు తీసుకొచ్చి ఎప్పుడు ఇస్తున్నారు ఏందో లేట్ అవుతున్నారు. అందుకని చెప్పే మన కలెక్టర్ గారు తహసీల్దార్ గారు ఇక్కడ కూడా మీ సేవా కేంద్రం పెట్టింది, ఈయన అప్లై చేయొచ్చు, కాగితాలు తీసుకొచ్చి ఇడియచ్చు, ఏదైనా తక్కువ ఉన్నదంటే మళ్ళీ ఇద్దరు మీకు చెప్తాం. అదొక మంచి సదావకాశం, ఇవాళ అన్ని మండలాల్లో పెట్టారు, మన జగిత్యాల మండలంలో కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. మరి దీన్ని మీరు అందరూ వినియోగించుకోవాలి. ఇవాళ ప్రభుత్వం పుట్టిన బిడ్డ నుంచి మొదలు పెడితే ముసలితనం వరకు కూడా ఏదో రకంగా బీదవాళ్ళకి సహాయం చెప్తాము, ఏదో రకంగా. ఇవాళ పెళ్ళైతుంది, పెళ్ళైన తర్వాత నవమాసాలు మోసి కాల్పు చేయాలంటే మరి కొంతమంది బీదవాళ్ళు కూలి కష్టం కోసం పోతారు, సరిగా టీకాలు తీసుకోరు అని చెప్పి ఖచ్చితంగా ప్రభుత్వ ఆసుపత్రికి పోవాలి.
టీకాలు తీసుకోవాలి, అక్కడ రాయించుకోవాలి, ప్రసూతి కావాలి. ప్రసూతి అయినాక మళ్ళా తల్లిగారు అత్తగారి ఇంటికి పంపించినట్టు, అమ్మ పొడి అని వాహనంలో తల్లిగారు పంపించినట్టు సంటి పిల్లకు బట్టల కాడికలు పెడితే పౌడరు నూనె దోమలు కుట్టకుండా మచ్చడదాను ఆఖరకు ఆడుకునే తదు గిరగిల బొమ్మ కూడా పెట్టిండు మన సార్. అది పెట్టి మగపిల్ల అయితే 12,000, ఆడపిల్ల అయితే 13,000. అవి కూడా ఎట్లా, మొదట్లో 4,000, ప్రస్తుతైనక 4,000, మళ్ళీ అటెనక టీకాల కోట వచ్చిన 4,000. అంటే ఆ తల్లి పిల్లల పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ. ఏదో ఇట్లా పైసలు ఇచ్చినాం, సపోర్ట్ కొట్టించుకున్నాం, అటెనక ఓట్లు ఎత్తారు, దానికోసం మేము చెప్తున్నాం అని కాదు. ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది ప్రక్రియ, ఒక పద్ధతి ప్రకారం రాజకీయాలు ఉంటాయి, ఎలక్షన్లు వస్తుంది గెలుస్తుంది. మీరే చూసారు మన ప్రియతమ నాయకురాలు కవితక్క, బీడీ కార్మికులకు దేశం మొత్తం మీద ఎక్కడ పింఛన్ లేదు, ఎక్కడ లేదు పింఛన్, ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఒక్క లెక్క ఇద్దరికి అమ్మ 4,00,000 మందికి, ఒక్క జగిత్యాల నియోజకవర్గంలో 30,000 మంది ఓట్లు వచ్చినాయి. రకరకాల కారణాలు ఓటమే, గెలుపోవటం ముఖ్యంగా రాజకీయాలకైతే ఇలా ప్రభుత్వం వచ్చింది, ప్రజలకు ఏం చేస్తున్నది ముఖ్యం. అందుకోసం అంత బ్రహ్మాండంగా ఈ పథకాన్ని డిజైన్ చేసింది. దేశంలో ఎక్కడ లేదు కళ్యాణ లక్ష్మి కానీ, ఈ కేసీఆర్ కిట్ ఇవ్వడం కానీ, ఆ తర్వాత అంగన్వాడీలు బలోపేతం చేసి ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా చేస్తాను. అట్లనే మళ్ళీ స్కూల్ పోతే ప్రభుత్వ పాఠశాలలు మునుపటి కంటే కూడా బ్రహ్మాండంగా నడుపుతున్నాయి. ఇప్పుడు జీవో 120 పెట్టి ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారు, సన్న బియ్యం ఇస్తున్నారు, గతంలో లేకుండే మంచి స్కూల్ డ్రెస్సులు ఇస్తున్నారు. ఆ తర్వాత గురుకుల పాఠశాలలు ఎక్కడ లేవు దేశంలో. ఇన్ని దళితులకు కానీ, ఎస్టీలకు కానీ, మైనారిటీలకు కానీ, బీసీలకు కానీ, మళ్ళీ అక్కడ కూడా బాగా తారతమ్యం ఉండద్దని, ప్రతి దాంట్లో కూడా కొన్ని వర్గాలకు మైనారిటీ దాంట్లో కూడా హిందువులకు, హిందువుల దాంట్లో మైనారిటీ, ఈ రకంగా కూడా రిజర్వేషన్ పెట్టి ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అంటే ఈ ప్రభుత్వం ప్రజల కోసం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తాం. మన దగ్గర చాలామంది బీదవాళ్ళు మనందరికీ తెలుసు, మీ అందరూ తెలుసు, భారతదేశం ఒక బీద దేశం, ప్రభుత్వంతో మొత్తం కాదు. కానీ అయినంతలా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలో బీద దేశమైన మన భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ దేశంలోనే 1గా నిలిపాడు మన కేసీఆర్ గారు అని చెప్పి నేను తెలియజేస్తాను. అందుకే రేపే జరగబోతుంది కాళేశ్వరం ప్రాజెక్టు. గతంలో ఎస్ఆర్ఎస్పీకి చుక్క నీళ్లు రాక మనం నీళ్ళ కటకటబడ్డ రోజులున్నాయి. ఇవాళ ఎస్ఆర్ఎస్పీ నింపడానికి పూర్తి ప్రయత్నం చేస్తాం. మీ అందరికీ తెలుసు ప్రభుత్వం వచ్చినాక చెట్లు పెట్టాలని చెప్పి సారు మొదలుపెట్టారు. ఎందుకు, చూస్తుండే కదా వాతావరణంలో మార్పు, మనం సృష్టిని ఇబ్బంది పెట్టాం. అందుకోసం ఇవాళ ఒక కళ్యాణ లక్ష్మి చెక్ కాదు, మీరందరూ కూడా ఇంటికి పోయినాక ప్రతి ఇంట్లో కానీ, ఇంటి చుట్టూ కానీ చెట్లు పెట్టాలి. ఇవాళ సృష్టికి దెబ్బతిన్నారు, దాంతో ఇవాళ వర్షాలు లేవు, చాలా ఇబ్బంది అవుతుంది భారతదేశం అంతా కూడా. ఒకప్పుడు మన భారతదేశం అంటే ఎటు చూసినా కొండలు చెట్లు, మనకు తెలుసు, మన తల్లిదండ్రులు తెలుసు, తాతలు నడుపు ఇంకెంతో చెప్తారు. అట్లాంటి అన్ని పోయి ఇవాళ వాగులు వంకలు ఎండిపోయి చెట్లు పోయి ఇవన్నీ ప్రాబ్లం అవుతున్నాయి. కాబట్టి ఇది సందర్భం కాకుండా మీ అందరూ చెప్తున్నా, ఈ వర్తకడ చాలామంది ముఖ్యులు అందరూ చూస్తే అంత తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మీరందరూ కూడా ఈ హరితహారం కార్యక్రమాన్ని కూడా రేపటి నాడు తీసుకోండి. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా ఈ ప్రజల గురించి, ప్రజల ఆకాంక్షల గురించి, ఆలోచన గురించి, ముందు తరాల గురించి ఆలోచించి చెప్తున్నారు మన కేసీఆర్ గారు. ముందు తరాల గురించి ఆలోచించి చెప్తున్నారు కాబట్టి మీరు అందరూ కూడా సహకరించాలని కోరుతూ, మరి ఇవాళ ఇంతటి మంచి కార్యక్రమానికి మీరు అందరూ వచ్చారు, మాకు ఒక అదృష్టంగా భావిస్తున్న ఇవాళ మా చేతుల మీదుగా మీ చెక్కులు ఇవ్వడం అనేది, చాలామంది ఉన్నారు కాబట్టి దయచేసి పిలిచిన వారు ఒకరి తర్వాత ఒకరు రండి. మరి అదేవిధంగా అధికారులను కోరుతా ఉన్నా, కొంచెం ప్రజాప్రతినిధులకు కూడా ప్రాతినిధ్యం వచ్చే విధంగా అర్బన్ ఇచ్చినప్పుడు చైర్మన్ గారు ఉంటారు, అట్లే ఆ వాడకట్టు కౌన్సిలర్ గారిని కూడా పిలిస్తే వారి చేతుల మీద కూడా ఇచ్చే విధంగా చేయండి. అదేవిధంగా గ్రామాలకు ఇచ్చినప్పుడు ఎంపీపీ జెడ్పీటీసీ గారు, అదేవిధంగా సర్పంచులు ఎంపీటీసీలు కూడా గ్రామం వారిగా పిలిస్తే వారు కూడా సంతోషం, తీసుకున్న వారికి కూడా సంతోషం ఉంటుంది. కాబట్టి కొంచెం సమయం ఎక్కువైనా కానీ మనం సిస్టమేటిక్గా చేద్దామని చెప్పి తెలియజేస్తాం. పాత్రిక మిత్రులు కొద్ది తన్నీరు లక్ష్మి సింగసాని లలిత పేరాల విజయ కృష్ణానగర్ రాజ్ రూరల్కు సంబంధించి గారు కూడా రండి అమ్మా ఇక్కడ అంతర్గామ మాధం శెట్టి జానకమ్మ
పెళ్ళి మేకలు అలివేని కల్లెడా గుండపేట టీటీ లక్ష్మి ధర్మారం బొద్దుల సుజాత లక్ష్మీపూర్ జాబితాపూర్ శెట్టి గంగవ్వ శివరాత్రి వెంకట నర్సు తాటిపల్లి కోటగిరి శాంత ముత్యాల గంగు సోమన్పల్లి ఘర్షకుర్తి నిర్మల ఒడ్డేపల్లి గౌతమి శృంగారపు సరోజన పొరండ శృంగారపు సరోజన పొరండ పోతుగంటి లక్ష్మి సోమన్పల్లి అగునూరు లక్ష్మి చిరవేణి గంగవ్వ చిరవేణి గంగవ్వ పొరండ ఇట్రావ బోడకుంట జమున గంగు సంతకాలు చేసిరమ్మా ఆల్రెడీ చెట్టుల సువర్ణ గట్టపల్లి రాజమ్మ పురాణిపేట్ సిహెచ్ విజయగర్ తన్నీర్ లక్ష్మి నెల్లూరు విజయ తన్నీర్ లక్ష్మి సంద గంగామణి మర్రి నర్సవ్వ భీష్మనగర్ మర్రి నర్సవ్వ వేల్పుల లక్ష్మి గాయని సత్యమ్మ బైరి జమున గోగి గారు లలిత చిలుకవాడ తులసీనగర్ పుల్లా జ్యోతి.